మరికా సేపట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయభేరి సభ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ప్రజలు హస్తం పార్టీ సభకు తరలి వస్తున్నారు. జిల్లాల నుంచి వస్తున్న జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోనుంది. దారులన్నీ తుక్కుగూడవైపే అన్న విధంగా పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో అతి కీలకమైనటువంటి సమయంగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి విజయభేరి సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే గత రెండు రోజులుగా అంటే నిన్న ఈరోజు కలిపి సిడబ్ల్యూసీ సమావేశాలని అత్యంత ఘనంగా విజయవంతంగా పూర్తి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైనా సరే రానున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది, రావాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అజయ్ జోష్ను కొనసాగిస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పేరు మోసినటువంటి సీనియర్ నాయకులు, బలమైనటువంటి నాయకులందరూ కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. నిన్నే మనం చూసుకున్నాం, ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు సహా మిగతా అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ద్వితీయ స్థాయి నాయకుల నుంచి కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా వరుసగా సిడబ్ల్యూసీ సమావేశాల వేదికగానే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండే అని చెప్పేసి అని కాంగ్రెస్ వాదులంతా కూడా నినదీస్తున్నటువంటి పరిస్థితుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, తుక్కు గోడకు వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా కాంగ్రెస్ జెండాల రెపరెపలతో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నాతలంతా కూడా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా వేలాది మంది వేలాది వాహనాల్లో హైదరాబాద్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక గంట క్రితం సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి సమావేశాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. సో కీలక నాయకులందరూ కూడా తుక్కుగూడకి మరికాసేపట్లో చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు కూడా ఇప్పటికే ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలు, అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ సభా ప్రాంగణానికి మరికాసేపట్లో చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి విజయభేరి సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది, ఇలా పూర్తి స్థాయి డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, సో అక్కడ పరిస్థితి ఎలాగ ఉంది? చూస్తున్నాం ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా చాలా హుషారులో ఉన్నారు, జోష్గా కనిపిస్తున్నారు. ఎలాగైనా ఈ విజయభేరి సభని బ్రహ్మాండమైనటువంటి విజయం చేయాలనేటువంటి డిసైడ్ అయితే కనిపిస్తోంది. సో మీ దగ్గరున్న తాజా అప్డేట్స్ ఏంటి, అక్కడ జన పరిస్థితి ఏంటి? ఎస్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ విజయభేరి సభ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ సభ దాదాపుగా 10 లక్షల మంది పైగా వస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే చాలామంది నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ శ్రేణులు కానీ, కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డప్పు కళాకారులు కూడా, అదేవిధంగా కళాకారులకు వివిధ రకాల విభిన్న రకాలుగా కళాకారులందరూ కూడా వాళ్ళకి ఘనస్వాగతం పలికేందుకు కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఈ డప్పు కళాకారులందరూ కూడా ఇక్కడ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి, అంటే మనం ప్రస్తుతమైతే సభాస్థలికి దాదాపుగా మనము 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాము, కొండా సురేఖ గారు వరంగల్ నుంచి కూడా ప్రత్యేకంగా కళాకారులను తీసుకొచ్చి ఆహ్వానం, అంటే కొండా సురేఖకి ముందుండి కళాకారులు ఆమెని ఆహ్వానం పలుకుతూ సభాస్థలి వరకు కూడా తీసుకుపోయేందుకు కూడా భారీ ఎత్తున కళాకారులందరూ కూడా రావడం జరిగింది. అయితే ఈ విధంగా అంటే వచ్చే నాయకులకు అందరూ కూడా ఇక్కడ ఆహ్వానం పలుకుతూ అందరిని కూడా సభాస్థలికి తీసుకెళ్తారు. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం దాదాపుగా సభాస్థలికి మనము 500 మీటర్ల దూరంలో ఉన్నాము. అంటే ఇక్కడ నుంచి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ అందరూ కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరో కొద్దిసేపట్లో ఇక్కడికి ఇటు రాష్ట్ర
రాష్ట్ర నాయకత్వం కానీ అదే విధంగా కేంద్ర నాయకత్వం కానీ ఇక్కడ చేరుకుంటారు. ఏదేమైనా సరే భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మాత్రం ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు చాలా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కడ 5 డిక్లరేషన్స్ అక్కడ మానిఫెస్టోలో ఉండి ఎలానైతే అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 6 డిక్లరేషన్లు చాలా వ్యూహాత్మకంగా కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిర్ణయం తీసుకుంటుంది. అంటే ప్రజా అంటే ఇక్కడ మరికొద్ది సేపట్లో 5 గంటలకు ఇక్కడ సభ కూడా ప్రారంభం కాబోతుంది. 5 గంటలకు ఇక్కడ అప్పటికే ఆ సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే పెద్ద చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రైట్, మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన జనం ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ విజయభేరి విజయడంక మోగించినట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. దీనికి సూచిక ఏంటంటే సిడబ్ల్యూ సమావేశం చాలా విజయవంతంగా నిన్న ఈరోజు హైదరాబాద్లో ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి పోసి పునరుత్సాహం ఇచ్చి అందరినీ ఉత్సాహపరిచి కార్యోన్ముఖం చేయడానికి వచ్చినారు. చాలా సంతోషకరమైన విషయం, ఈరోజు ఈ జాతర చూస్తూ ఉంటే మాకు కడుపు నిండినట్టుగా ఉంది. తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మాకు ఏర్పడింది. జన ప్రవాహం ఆ విధంగా తరలి వస్తూ ఉన్నది. ఇప్పటికే అవుటర్ వెహికల్స్తో ఇక్కడ దాకా రాలేక చాలా మంది సతమతం అవుతా ఉన్నారు. పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అందరినీ దయచేసి దగ్గర దాకా రాని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మరో కొద్దిసేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంజయ అగ్ర నాయకత్వం ఇక్కడికి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనేది మొత్తం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో చాలా ఆరు కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున ఏర్పాటు దాదాపుగా 10 లక్షల మంది వస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా 119 నియోజకవర్గాల్లో ఎవరైతే సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇక్కడ ఈ సభ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే అగ్ర నాయకత్వం అంతా కూడా సిడబ్ల్యూ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అది అయిపోయిన రైట్ సైదులు, మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి విజయభేరి సభకి గ్రాండ్ విక్టరీ కుట్టలాగా కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం దారులన్నీ కూడా తుక్కు కూడా బహిరంగ సభ వైపే కనిపిస్తూ ఉన్నాయి. విజువల్స్లో మనం స్పష్టంగా చూస్తున్నాం, లైవ్ విజువల్స్లో చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నటువంటి తల్లులు కనిపిస్తున్నారు, వృద్ధులు కనిపిస్తున్నారు, వికలాంగులు కనిపిస్తున్నారు. అన్నిటికి మించి సామాన్య ప్రజలు ఈరోజు ఆ సభా ప్రాంగణంలో అధికంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్లు, లీడరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా స్వీకరించింది, ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ. ఈ విషయాన్ని, ఈ అంశాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకు, ప్రతి ఇంటికి కూడా చేర్చే బాధ్యతనైతే తీసుకుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు, వారి యొక్క అభిప్రాయాల ద్వారా, వారి యొక్క తీరు వల్ల మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది. సో చూస్తున్నాం హైదరాబాద్లో నలువైపులో కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే లెక్కకు మించి ఊహకందనంత ఎక్కువ మంది ఇక్కడ ఈ కార్యక్రమానికి తరలివచ్చేలాగా కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 10 లక్షలకు పైగా సభ్యులతో, ప్రజలతో ఈ సభని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంది. దానికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేసింది. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, లీడర్స్ వస్తున్నారు. వారితో పాటు స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఈ విజయభేరి సభలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మనం విజువల్స్లో చూస్తుంటే బిగ్ టీవీ విజువల్స్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని వయసులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విజయభేరి సభని
ఖచ్చితంగా సక్సెస్ చేయాలని భావిస్తుంది భావించింది అందుకు తగ్గట్లుగానే పక్కాగా అన్ని ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ముందు గత రెండు రోజులు అంటే నిన్న ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి సిడబ్ల్యూసి సమావేశాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే భావించొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం